हैदराबाद इंटी बं बैठक की तीये ट्राफिक सेफ जर्नी कोसम भयपड़े वालू का इपू बं आपाले पारकिंग कोसम अष्ट कष्ट पड़ा वस्तु सिटी एक् बं पारक चेलो अर्थं कावे इपड़े इलांटे राबो रोज समस्या मरी तीव्रमे अवकाश हैदराबाद महानगर एदर्क पारकिंग समस्या पै स्पेषल स्टोरी हैदराबाद लो पार्किंग समस्या इब्बंदिगा मारिंदे फोर व्हीलर्स कादु टू व्हीलर पार्किंग चेसुकोवडानिकि कूडा प्लेस लेकुंडा पोयिंदे नगरंलोनी दादापु 80% व्यापार समुदायाल्लो पार्किंग स्थलालु लेवु दांतो समस्य एंत सीरियस गा उंदो अर्थं चेसुकोवच्चु वेहिकल्स एक्कड पडिते अक्कड पेट्टडंतो रोड्लपै ट्राफिक समस्य तलेत्तुतोंदि नगर में 2021 నాటికి 8000 ఎకరాల పార్కింగ్ స్థలం అవసరమని ఓ సర్వే తేల్చింది 2001 లో ప్రతి 1000 మందికి 103 వాహనాలు ఉండగా 2011 లో 279 2021 లో 500 వాహనాలు ఉన్నాయి అంటే సిటీలో ప్రతి ఇద్దరిలో ఒకరికి వెహికల్ ఉందన్నమాట గ్రేటర్ లో కొత్త వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దీంతో ఎక్కడ పార్కింగ్ చేయాలన్నా సమస్యగా మారింది ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ గా పట్టించుకోవట్లేదు सिटी लो रोड्ल वेंट उंडे स्थलालनु आक्रमिंचुकुंटू इष्टमोच्चिनट्टु शॉपिंग कॉम्प्लेक्स लु निर्मिस्तुन्नारु दींतो पार्किंग स्थलालु दोरिके परिस्थिति लेकुंडा पोयिंदि एमर्जेंसी परिस्थितुल्लो हॉस्पिटल्स स्कूल्स कॉलेजुलु शॉपुल दग्गरकु वेल्लिना बंडि पार्क चेयडं कष्टं अवुतोंदि गेस्ट हाउस लो इप्पुडु इक्कड पार्किंग लेदु अप्पुडु अपोलो हॉस्पिटल लो मेमु पार्किंग चेयालन्ना अक्कड रेट अयिते चाला एक्कुव उन्नायि रेट బైట ఎక్కడ చేయాలన్నా ఇప్పుడు కొన్ని ప్లేస్ లో ఎలా ఉంటదంటే గవర్నమెంట్ పార్కింగ్ ఏరియా ఉంటది ఇప్పుడు ఇక్కడ అలాంటిది ఏం లేదు ఇక్కడ పార్కింగ్ ఏరియా అనేది లేదు ఇప్పుడు గెస్ట్ హౌస్ వాళ్ళని అడితే వాళ్ళు ఏమంటారు అంటే లాజ్ ఇక్కడ రోడ్ మీద పెట్టండి అంటారు ఇప్పుడు రోడ్ మీద పెడితే అంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఈ ఏరియాలో ఉన్నారు వాళ్ళు వచ్చి మళ్ళీ చలాన్స్ ఇస్తున్నారు లేదు ఎక్కడన్నా పార్కింగ్ ఉంటే అక్కడ పార్కింగ్ లో పెడతాము చాలా మట్టికి పార్కింగ్ దొరకదు అసలు ఏ షాపింగ్ మాల్ వెళ్ళినా కింద పార్కింగ్ ఉండదు ఫుల్ ఉంటుంది బయట పెట్టుకోమంటారు వాళ్ళు బయట పెట్టినప్పుడు ఏదో ఒకటి చలాన్లు ఇట్లా రోడ్ మీద పెట్టే వచ్చేస్తున్నాయి చలాన్లు ఎక్కువైపోయినాయి మాకు కోటి అబిట్స్ అమీర్‌పేట్ మైత్రివనం హిమాయత్ నగర్ ప్యాట్ని బేగంపేట్ నాంపల్లి సికింద్రాబాద్ पारडाइज बेगम बजार लांटी प्रांतालु नित्यं रद्दीगाने उंटाई इकड पार्किंग प्लेस दोरकट्लेदु प्लेस वेत्तुकोनी वेहिकल पेट्टी रावडानिकी इब्बंदी पड़तुन्नारु जनं एक्कडैना पोरपाटुन वाहनं आपिते पोलीसुलु चलान्लु वेस्तुन्नारनि आवेदन चेंदुतुन्नारु आटो वालालु कूडा सिटीलो इब्बंदी पड़तुन्नारु एक्कड आटो आपिना ट्राफिक पोलीसुलु फोटोलु दिंचि चलान्लु वेस्तुन्नारनि आवेदन व्यक्तं चेस्तुन्नारु पार्किंग समस्य अयिते चाला प्राब्लम उंदि पार्किंग अयिते लेदु पार्किंग अयिते चाला कष्टं अंटे कष्टं अयिंदि एड पारकिंग लेदम्मा पारकिंग एक्कड पारकिंग लेदु आटोलकैते इंका चाला गौरवंगा यूजेस्तुन्नारु फस्ट अदि वाच्मेन लैते इंका हास्पिटल तीसुकोपोते वाच्मेन लैते गौरवंगा मिच्चपनिकि इट्ला एलगोट्नट्ला एलगोडतारु चालन सरे बैठे पेड़ते पोल तोल चालन चेस्तारु 1100 पारकिंग जागलु पेड़ते 1100 चालन एत्तारु आड़पेटे बदलु बैठे पारकिंग लो पेट्टि लांग नडिचिपोयि एदैना षापिंग चेसुकोवाल्सि वस्तुंदि రాలన రోజులల్ల ఎట్లుంటో తెలుగని ఇప్పుడుకైనా కూడా మెడికల్ షాపులో కానీ ఏ షాపింగ్ మాల్ అయినా కూడా ఏదైనా కూడా అంతే ఉన్నది జీహెచ్ఎంసీ ఇచ్చిన పార్కింగ్ స్థలాలు నగరంలో 53 మాత్రమే ఉన్నాయి ఇక్కడ వేలం ద్వారా వచ్చే ఆదాయం 3 కోట్లు కానీ రోడ్లపై పార్కింగ్ దందా ఏటా 60 కోట్లకు పైనే ఉంటుందని అంచనా కమర్షియల్ కాంప్లెక్స్ కి వెళ్తే 30 నుంచి 60 రూపాయలు మరికొన్ని చోట్ల 100 కూడా వసూలు చేస్తున్నారని చెప్తున్నారు లేకపోతే వాహనాన్ని బయట పెట్టుకోమని నిర్మోహమాటంగా చెబుతున్నారట బయట పెడితే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తారని భయం దాంతో పార్కింగ్ ఫీజుల మోతతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిటీ జనం చాలా ఉండండి ఇప్పుడు నవాయం నేను ఇప్పుడు ఇక్కడ నిల్చుకున్నానండి ఇక్కడ నాకు పార్కింగ్ పెట్టాలంటే మీకు పార్కింగ్ మీద అన్ని చూడండి మీకు ఫ్లైఓవర్ ఫుట్ పాత్ మీద అంతా బండ్లు పార్క్ చేస్తున్నారు మనం ఎక్కడ బండి పార్క్ చేయాలన్నా కూడా దర్ ఇస్ నో ఎత్తుకోవాల్సి వస్తుందండి ఎక్కడ చూసినా ఎత్తుకొని ఎత్తుకొని పెట్టాల్సి వస్తుంది చాలా కష్టం మీద పెట్టాల్సి వస్తుంది పెట్టిన తర్వాత కూడా ఎక్కడ ఫైన్ వేస్తారో ఏమో అన్నట్టు ఉంది ప్లేస్ లేదు ఇక్కడ పార్కింగ్ విషయంలో అయితే చాలా ఇబ్బంది ఉంటుంది ఒక స్కూల్కి వెళ్ళినా ఒక షాప్ ఎక్కడికైనా ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా పార్కింగ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పెయిడ్ పార్కింగ్ అంటే లోపల అంటే ఓన్ పార్కింగ్ అని ఉన్నది పర్వాలేదు రోడ్ మీద ఎక్కడైనా మనకి చాలా ఇబ్బంది అవుతుంది నిత్యం రోడ్లపైన తిరిగే మార్కెటింగ్ ఏజెంట్స్ కి పార్కింగ్ సమస్యగా మారింది బయటకు వస్తే కనీసం 4-5 చోట్ల బండి నాపాలి తమ నెలవారి జీతంలో పార్కింగ్ పోలీసుల చలాన్లకే కొంత మొత్తం పక్కన పెట్టాల్సి వస్తుందంటున్నారు బల్దియా అధికారుల నిర్లక్ష్యం ట్రాఫిక్ పోలీసుల చలాన్ల దాటికి మిడిల్ క్లాస్ జనం జేబులు గుల్లవుతున్నాయి ఇప్పుడు మనకి ఇంత ప్రాబ్లం ఉందంటే పార్కింగ్ ది ఫ్యూచర్ లో అయితే ఇంకా చాలా ప్రాబ్లం వస్తది
నెక్స్ట్ జనరేషన్కి అయితే ఇంకా రాను రానికి ఇప్పుడు పార్కింగ్ ఉండదు. అప్పుడు టూ వీలర్ కూడా ఎక్కడో పార్కింగ్ చేసి అక్కడికి వెళ్ళాలి మనం, వేరే చోటుకి వెళ్ళాలి మనం. పార్కింగ్ రిస్కే ఉంది మొత్తం. మనకి పార్కింగ్ ఛార్జెస్ లేకపోతే ఓకే, అది ఏ కాంప్లెక్స్లో పోయినా కానీ 10 రూపీస్ 20 రూపీస్ అట్లా తీసుకుంటారు అవర్స్. పార్కింగ్ అంటే ఇంకా అది ఎక్కువ అయిపోతుంది మేడం, అట్లా పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ అయిపోతున్నాయి, అది తగ్గిస్తే బెటర్. అట్లా షాపులకు పర్మిషన్ ఇచ్చే ముందు వాటికి సంబంధించి పార్కింగ్ ప్లేస్ ఉంటేనే జీహెచ్ఎంసీ అధికారులు అనుమతి ఇవ్వాలి, కానీ అవేవి పట్టకపోవడంతోనే పార్కింగ్ సమస్య పెరుగుతోంది. హైదరాబాద్ పార్కింగ్ సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో సర్వేలు చేయించింది, కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఇప్పటికైనా పార్కింగ్ సమస్యకు జీహెచ్ఎంసీ పరిష్కారం చూపించాలని సిటీ జనం కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో గ్రేటర్ పరిధిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని వాహనదారులు భయపడుతున్నారు.